हेलो व्यूअर्स वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल वीडियो नेनु इंटर सेकंड इयर की वालक संबंधी चाला इंपॉर्टेंट क्वेश्चंस चेप्पबोतुन्नानु सो ई वीडियो ने स्किप चेयकुंडा टिल एंड वरकु चूडंडी इंका मीकु एग्जाम की संबंधी कोन्नि ईजी अंड सिंपल टिप्स इवि असलु अंदरिकी तेलिसिनवे कानी वी आर मनमु नेग्लेक्ट चेस्तुन्नामु सो अवि कूडा नेनु ओकसारि चेप्तानु सो ई वीडियो ने केयरफुल गा विनंडी फर्स्ट थिंग इप्पुडु सिविक्स एग्जाम लो गानी मीरु इप्पुडु पॉलिटिकल साइंस एग्जाम अंटुन्नारु दांट्लो मनकी థియరీ పార్ట్ అనేది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్సే వస్తాయి ఇలా కాన్స్టిట్యూషన్స్ గురించి కానీ రైట్స్ గురించి కానీ మనకు తెలంగాణ మూమెంట్స్ గురించి కానీ అవన్నీ రిపీటెడ్వి వస్తాయి ఫస్ట్ మీరు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఫోకస్ చేయండి ఎక్కువ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయో ఒకసారి చూసుకొని ఆ చాప్టర్ని థరోగా చదువుకోండి మీరు ఒకవేళ ఒక కంటెంట్ ఇప్పుడు ఎగ్జామ్లో 10 మార్క్స్కి సంబంధించి చదువుకున్నారనుకోండి దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ కానీ మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్స్ కానీ 5 మార్క్స్లో 2 మార్క్స్లో ఉన్నా దాన్ని స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ రాశారు 10 మార్క్స్ రాసే ఉంటారు దానికి సంబంధించిన 2 మార్క్స్ 5 మార్క్స్ కూడా కంపల్సరీ అటెంప్ట్ చేయండి ఇంకా ఎగ్జామ్లో ఏ ఆన్సర్ వదలకండి మీకు రాకపోయినా మీకు కొంచెం దానికి రిలేటెడ్ ఐడియా ఉన్నా 2 మార్క్స్లో అది ఉన్నా 5 మార్క్స్లో అది ఉన్నా దాన్ని అటెంప్ట్ అయితే చేయండి మీరు అటెంప్ట్ చేయడానికి కొన్ని మార్క్స్ అనేది ఫెచ్ చేస్తారు సో అటెంప్ట్ అయితే చేయండి వదలకండి ఏ ఆన్సర్ అయితే వదలకండి కాన్సన్ట్రేషన్ తోటి ఎగ్జామ్ రాయండి టెన్షన్ తీసుకోకండి ఎగ్జామ్ సెంటర్కి ముందే వెళ్ళండి అప్పుడే మీకు ఏం టెన్షన్ ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ చేరుకోండి అక్కడికి చేరుకున్నాక కూడా రిలాక్స్ కాండి మీరు ఏం చదువుకున్నారో ఒకసారి రికాప్ పాయింట్స్ అవన్నీ ఒకసారి రికాప్ చేసుకోండి ఒక్కొక్క చాప్టర్ నుంచి సంబంధించిన రికాప్ చేసుకొని ఏం టెన్షన్ పడకండి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనము మీరు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో మీకు ఇంటర్కి సంబంధించి సెకండ్ ఇయర్ సంబంధించి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి సివిక్స్లో మళ్ళీ 100 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి సివిక్స్ కి సంబంధించిన టిఎస్ ఏపీ వాళ్ళకి 5 మార్క్స్వి ఇంకా ఇదే కాకుండా మనకి ఏపీ వాళ్ళకి కూడా నేను సివిక్స్వి ఇచ్చాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి సివిక్స్వి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా నేను సపరేట్గా కూడా చేశాను ఒకసారి అవన్నీ చూసుకోండి బ్లూ ప్రింట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ చెక్ చేసుకోండి ఇంకా ఇదే కాకుండా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా ఛానల్లో ఉన్నాయి దాంట్లో మీకు సపోజ్ ఇప్పుడు 2000 లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో చాలా మందికి తెలీదు ఆ క్వశ్చన్ పేపర్ చూడండి అసలు ఎలా ఉందో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ అడిగారు నెక్స్ట్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కోవిడ్ అప్పుడు 70% ఉంది సో అది ఒకసారి చూసుకోండి దాంట్లో 70% సిలబస్ే ఉన్నా మీ సిలబస్ కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి మోడల్ పేపర్స్ చూసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని ఒకసారి ఉంది చూడండి దాంట్లో బ్లూ ప్రింట్ ఇదే చదివితే చాలు ఇంత మాత్రం చదివినా మీరు పాస్ అయిపోతారు ఇంకా ఏపీకి సంబంధించి టీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాంగ్వేజెస్ హిస్టరీ కూడా చాలామంది అడుగుతున్నారు హిస్టరీ ఇప్పుడు సివిక్స్ ఎగ్జామే కాదు ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్